ఎగ్జాంపుల్ అయితే మీరేగా లేకుంటే అసలు ఈ సమస్యలే ప్రజల వద్ద చేరిపోతుండే. నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎంత ముందు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన ఎలాంటి ఆధారం లేనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లర్ అందరూ కూడా జీవన్ రెడ్డి గారి సన్నిహితులే అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి ఏదైనా ఒక ఆధారం చూపించినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేడిగంటాడికి చర్చ పెట్టడానికి వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం. రైస్ మిల్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? జగిత్యాల జిల్లాలో రా రైస్ మిల్లు 65 ఉన్నాయి, వాయిడ్ 63 ఉన్నాయి. మొన్నటి మొన్న మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తీసుకుపోయి మీరు బెదిరింపులు చేసి ఒక ప్రముఖ వ్యక్తి బెదిరింపులు చేసి మా పార్టీలోకి వస్తే నువ్వు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అవుతావు అని చెప్పి తీసుకుపోయి వారి ఎగ్రీవంగా మీరు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారే, ఇది నిజం కాదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. సాక్షాత్తు రిటైర్డ్గా గౌరవ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు వాయిస్లో దొరికిపోతే మరి మీరు దాని కౌంటర్ మాట్లాడతారా? దొంగనే దొంగ దొంగ అనేటట్టు, గుమ్మడికాయ దొంగ అంటే బుధో తడుకున్నట్టు ఎందుకండి ఈ వ్యవహారం? అందుకోసమైనా ఈ జగిత్యాల ప్రజలు నిన్ను గెలిపించారు మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ గౌరవ మంత్రి గారు అసలు ధర్మపురికే వాళ్ళ మంత్రి గారు జగిత్యాల మంత్రి కాదు, ఎప్పుడైనా వచ్చారా జగిత్యాలకు? అసలు జగిత్యాలకు మీరు రాణిస్తున్నారా? సరే అది మీ వ్యవహారం, మీ సొంత వ్యవహారం, మాకు సంబంధం లేదు. అది మీ పార్టీ మీ అధికార పార్టీ సంబంధించిన వ్యవహారం. రాణిస్తున్నారా? లక్ష్మీపూర్లో మొన్న అన్న అంతకుముందు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఏదో విత్తన కర్మాగారానికి శంకుస్థాపన చేస్తే ఆ పరిస్థితి ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రశ్నిస్తుందా? దిక్కులే దివాలం లేదు. ఇలా మీరు మాట్లాడుతున్నారు అయ్యా డాక్టర్ గారు, అదృష్టాల కొద్ది రాజకీయాలను కొంతమంది శాసనసభ్యులు అవుతారు, అది మీరు అదృష్టాలు జరిగింది తప్ప ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరోమారు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నవాడిని అయినప్పటికీ కూడా దయచేసి ఎలాంటి ఆధారం లేనటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహించి అని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో యజమాని ఉన్నారో జీవన్ రెడ్డి గారి యొక్క సంబంధించిన వారు ప్రతిపక్షాలు అబద్ధాలు ఆడుతుందని చెప్పేసి మాట్లాడినారు. మీడియా పరంగా మాట్లాడిన మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంజయ్ కుమార్ గారి మాటలను మాట్లాడిన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల లోపల జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాల లోపల ఐకేపీ సెంటర్ లోపల కష్టపడి పంట పండించినటువంటి రైతుల యొక్క వరిధాన్ని కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే స్థానిక ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా వారి వెంబడి ఆ ఐకేపీ సెంటర్లో రైతులకు ఉన్నటువంటి కష్టాల విషయంలో కానీ గని బ్యాగుల ఇబ్బందులు కానీ తూకముల విషయంలో కానీ నేరుగా రైతులను కలిస్తే ప్రతి ఒక్క రైతు ఏమన్నాడంటే ఏదైతే కొనుగోలు చేసే సెంటర్ లోపల ఉన్నటువంటి అధికారులు 42 కిలోల సంచి జోపుతున్నారు, వడ్డు జోపుతున్నారు, కానీ 40 కిలోలకే రేటు కట్టిస్తున్నారు అని చెప్పి రైతు స్వయంగా మాట్లాడినటువంటి సందర్భం లోపల ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి లేఖ ద్వారా ఎమ్మెల్సీ గారు ఉత్తరం రాస్తే ఏమని ఉత్తరం రాసిండు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు? ఈ యొక్క రైతులకు పక్షాన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఒక సంచికి 100 కిలోలకు వరి ధాన్యాన్ని ఎక్కువగా జోపుతున్నారు,
రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారు మీరు ఏదైతే కాంట వే చేస్తారో ఆ వే చేసినటువంటి వే స్లిప్ మీరు ఇప్పియాలి రైతులకు ఆ వే స్లిప్ ప్రకారం మీరు రైతులకు నష్టపరిహారం ఏదైతే వడ్ల యొక్క పైసలు ఇప్పియాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడారు అదే విధంగా మంత్రి కొప్పునేశ్వర్ గారు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఏమని మిల్లలకు యజమా మిల్లలకు యజమానికి అనుకూలంగా ప్రతి ఒక్క రైతు కూడా మీరు 2 కిలోల అదనంగా జోకాలే ఒక బ్యాక్ 5 కిలోల అదనంగా జోకాలే రైతే ఒప్పుకున్నాడని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోపాలరావు అనే రైస్ మిల్లర్ కు నేరుగా ఫోన్ చేసి అంటే ఈ దేశంలో ఇక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఒక మిల్లర్ తోని ఫోన్ ద్వారా సంభాషణ ఏమున్నది గోపాలరావు గారు మీరు ఈ సరే హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు వచ్చి కలుసుకోండి మన మిల్లుల పరిస్థితి ఉన్నది మన మిల్లుల యొక్క లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మిల్లర్ యొక్క యజమానితో మాట్లాడి గోపాలరావు గారి యొక్క వారి యొక్క సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక మిల్లర్ తో మాట్లాడి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నాడు గాని ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన తప్ప తాలు అనే నిపంతోని మిల్లర్లు కడుపు కొడుతున్నటువంటి విషయాన్ని స్వయాన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే దానికి జవాబు లేదు ఇలా జిల్లాకు సంబంధించిన మంత్రి ఈశ్వర్ గారిని అడుగుతున్నాము సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము అయ్యా నువ్వు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది రైస్ మిల్లర్లు ఆ రైస్ మిల్లర్లు ఏ సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళు ఒకసారి నువ్వు టైం డేట్ చెప్పు మేము అందరం వస్తాం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్ ఆఫీస్కు ఎంతమంది నీ సంబంధికులు నీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు యజమానులు ఉన్నారు ఎంతమంది జీవన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సంబంధికులు యజమానులు చూద్దాం ఈరోజు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా మీరు మీ యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వంలో మంత్రిగా ఈశ్వర్ గారు ఉన్నారు మీరు రాజ్యం మీరు పరిపాలిస్తున్నారా మీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజల పక్షాన జీవన్ రెడ్డి గారు రైతులకు అన్యాయం జరిగింది 5 కిలోలు మీరు ఏదైతే తప్ప తాలు పెట్టి కడుపు రైతు కడుపు కొడుతున్నారు అని చెప్పి మీరు ఆరోపణ చేస్తే మీరు ఆరోపణను మీ మేము ఎక్కడ తప్ప తాలతో మేము కటింగ్ చేయలేదని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వే బ్రిడ్జ్ ద్వారా ఏదైతే ఇలాకో ప్రతి ఒక్క రైతు జోక్కున్నటువంటి వరిధాన్యానికి మీరు పైసలు ఇప్పిస్తారా ట్రిప్ షీట్ సంబంధం లేకుండా వేజ్ బ్రిడ్జ్ యొక్క స్లిప్ ద్వారా కొప్పునేశ్వర్ గారు సంజయ్ కుమార్ గారు రైస్ మిల్లర్లు ఏదైతే అక్రమంగా కోట్ల రూపాయల యొక్క రైతుల కడుపు కొట్టినటువంటి డబ్బులు ఆ కటింగ్ పైసలు తిరిగి ఇప్పగలుగుతారా అని చెప్పి మాట్లాడుతున్నాం ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కానీ రైతుల కడుపు కొట్టిన విషయాన్ని పత్రికల ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తే ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారిపై మాట్లాడడానికి ముఖం లేక ఒక మంత్రి హోదాలో రైతులకు సమాధానం చెప్పడానికి ముఖం లేక నువ్వు మీ ఎమ్మెల్యే గారు ఏది పడితే మాట్లాడుతుంది దయచేసి సంజయ్ కుమార్ గారికి మేము తెలియజేస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రైతుకు హమాలి పైసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా చెల్లించింది ఏ ఒక్క రైతు కూడా చివరి గింజ వరకు ఇబ్బంది పడకుండా తడిసిన వరిధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన విషయాన్ని ఒక్కసారి అప్పుడు ఎమ్మెల్యేగా కొప్పునేశ్వర్ గారు కొప్పునేశ్వర్ గారు గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు పెద్ద రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐకేపీ సమితి కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు కండగా ఉండి రైతుకి ఎక్కడ తప్పాతాలని పేరు నిపంతో కటింగ్ కాకుండా తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేసి మేము పైసలు చెల్లించినామా చెల్లించలేదా అని చెప్పి ఒకసారి ఈశ్వర్ గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అప్పుడు డాక్టర్ వృత్తిలో ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రైతుల సంబంధించిన సమస్యల విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా జీవన్ రెడ్డి గారి యొక్క విషయంలో కూడా మీరు మీ ప్రజల యొక్క కష్టం రైతుల యొక్క కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తే మీకు జవాబు చెప్పలేక ఈరోజు ఈ విషయంలో మాటలు మాట్లాడుతున్నారు సరైన పద్ధతి కాదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎంచులు నిజంగా చెప్తున్న కొప్పునేశ్వర్ గారికి మీరు
ధర్మపురి నియోజకవర్గం నుంచి 3 సార్లు 4 సార్లు గెలుపొందిన నేను మంత్రి హోదాలో ఉన్నని మాట్లాడుతున్నారు కదా ఈ 18 మండలాల్లో రైతుల కొనుగోలు సెంటర్లో కూడా ఏ ఒక్క కొనుగోలు సెంటర్కి వచ్చి నువ్వు స్వయంగా విజిట్ చేసినావా రైతు కష్టం తెలుసుకున్నావా ఈరోజు రైతులు ఎందుకు రోడ్డుకి వెళ్ళారంటే ఒకటి ఆలోచన చేయి ప్రపంచంలో కరోనాను మమ్మారి లాక్డౌన్ తోని ఏ రైతు కూడా భయపడి రోడ్డుకెళ్ళలే అయినా కూడా లక్ష్మీపురం రైతులు రోడ్డుకి ధర్నా చేస్తే వాళ్ళ మీద లాక్డౌన్ కేసైంది ఆ భయంతో రైతులు వాళ్ళ కడుపు మీద వరిధాన్యాలు కష్టపడి వరిధాన్యాన్ని ఇలా మిల్లలతో కుమ్మక్కైపోయి 5 కిలోలు 6 కిలోలు 10 కిలోలు మీరు కట్టింగ్ పెట్టినా కూడా నోరు మూసుకొని ఉండదు ఇలా మీరు అనుకుంటారు ఆ పాపాన్ని మీరు కడుకోవాలంటే కొప్పులీశ్వర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడుకోవాలంటే ఇలా జిల్లాకు సంబంధించినటువంటి మిల్లర్లు ఏదో కటింగ్ పేరుతోని రైతుల యొక్క ఏదైతే వరిధాన్యాన్ని కటింగ్ చేసిందో ఆ తిరిగి ఆ పైసలు వే బ్రిడ్జ్ ద్వారా ఏదే జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి వే బ్రిడ్జ్ ద్వారా ఆ పైసలు ఆ రైతులకు చెల్లించాల్సిన బాధ్యత మంత్రిపై ఎమ్మెల్యేపై ఉన్న విషయం తెలియజేస్తున్నా ఈరోజు 5వ తారీఖు ఉత్తరం పంపించిండు జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్వయంగా రాసిండు అయ్యా జిల్లాలో తప్ప తాలు పేరున కటింగ్ అవుతుంది ఇక్కడ కూడా వే బ్రిడ్జ్ ఇవ్వట్లేదని చెప్పి రసీదు ఇవ్వట్లేదని చెప్పి ముఖ్యమంత్రి రాస్తే అది మంత్రి ముఖ్యమంత్రి గారు రాసినటువంటి రేఖ జిల్లా కలెక్టర్ గారికి ఆ మార్క్ చేస్తే జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఉంటుంది మంత్రికి కొప్పులీశ్వర్ గారికి అధికారం ఉంటుంది ఎవరైతే మిల్లర్లు తప్పు చేస్తుందో ఆ మిల్లర్లను సీజ్ చేయవచ్చు ఆ ఏదైతే పంపించిన మీరు పంపించిన నోటీసు పంపించిన మీద మరి యాక్షన్ తీసుకోవచ్చు కానీ మీరు ఏ ఒక్క మిల్లర్ మీద యాక్షన్ తీసుకోలే మీరు పంపించిన నోటీసుల మీద కూడా ఆ ఒక్క మిల్లర్ల మీద యాక్షన్ తీసుకోలే ఎందుకు తీసుకోలేదంటే ఆ మిల్లర్లు మీరు మీ మంత్రి మీ ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం ములాఖాత్ అయింది కాబట్టి కుమ్మక్క అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీరు వంచుకున్నారు కాబట్టి రైతుల కడుపు కొట్టిల్లు కాబట్టి ఇలా మీరు మాట్లాడలేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మంత్రులుగా ఉన్నారు మీరు సర్కారులో ఉన్నారు మీరు రాజ్యంలో ఉన్నారు మీకు చాటకాకపోతే చెప్పండి కొబ్బరిచ్చరగా రాజీనామా చేయండి మంత్రి పదవికి మీ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారికి మేము మనవి చేస్తున్నాం ఏమనంటే మా మంత్రి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతుండు జీవన్ రెడ్డి గారు అంటున్నారు మేము ప్రజల పక్షాన మీ యొక్క విషయాన్ని మేము తీసుకొచ్చినాం మీరు ఈ కటింగ్ అనేది ఇక్కడ వాస్తవం కాదు మీకు కటింగ్ చేయలేదు లేదా కటింగ్ చేసిన దానికి మరి తప్పు అయిపోయింది వే బ్రిడ్జ్ జీవన్ రెడ్డి గారు చెప్పిన వే బ్రిడ్జ్ ద్వారా మేము రైతులకు పైసలు ఇప్పిస్తామని చెప్పేసి ఆ రైతులకు పైసలు ఇప్పించి వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయండి మీ భవిష్యత్తులో మీద దేనికంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఒప్పుకుంటాం మీ తప్పుని కప్పిపుచ్చుకునడానికి రైతుల పక్షాన ఏదైతే మీరు కటింగ్ చేసినటువంటి రైస్ బిల్లర్ల ద్వారా కుమ్మక్క అయిపోయి మీ ముఖ్యమంత్రి స్వయానా ముఖ్యమంత్రి గారు మాట్లాడినండి ఒక బిల్లర్తోని స్వయానా ముఖ్యమంత్రి గోపాలరావు గారు అని ఒక బిల్లర్తో మాట్లాడాడు ఎన్ని మిల్లు ఉన్నాయంటే 14 మిల్లు ఉన్నాయని చెప్పిండు గోపాలరావు గారు ఇది వాస్తవం కాదా స్వయానా ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొప్పులీశ్వర్ మంత్రి మాట్లాడాడు 5 కిలోలు మీరు కటింగ్ పెట్టమని ఇది వాస్తవం కాదా వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఏదో ఒకటి ప్రభుత్వం పరంగా ఉన్నాను మాట్లాడాలని చెప్పి మాట్లాడు తప్ప ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ఏదైతే మీరు కటింగ్ పేరు మీద సుమారు 40-50 కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి రైతుల యొక్క డబ్బులు ఆ కటింగ్ డబ్బులు ఏదైతున్నాయో తిరిగి వే బ్రిడ్జ్ ద్వారా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రకారం ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి రాసిన ఉత్తర్వు ప్రకారం మీరు వెంటనే వారి పైసలు కటింగ్ తిరిగి డబ్బులు చెల్లించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని విషయాలు తెలియజేస్తున్నాం